ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై వారు దాడి చేసినట్లు పెంటగాన్ తెలిపింది. తమ యుద్ధ నౌకలు బాబ్ అల్ మందాబ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. దాదాపు 8 వన్ వే అటాక్ అన్క్రూడ్ ఏరియల్ సిస్టమ్స్, 8 యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు, 3 యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడ్డారని, యుద్ధ నౌకలోని సిబ్బంది వెంటనే వాటిని తిప్పికొట్టారని తెలిపింది. ఈ దాడిలో నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైట్ అన్నారు. 2023 నవంబర్లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్లో నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమయ్యాయి. ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యాన్ని వరుస దాడులతో అతలాకుతలం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌతీల దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా, ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకను మోహరించాయి. వారిపై వైమానిక దాడుల్ని సైతం నిర్వహించాయి. అయినా హౌతీ రెబల్స్ దాడుల్ని ఆపట్లేదు. ఇప్పటి వరకు వాణిజ్య నౌకలనే లక్ష్యంగా చేసుకున్న రెబల్స్ యుద్ధ నౌకలపై దాడి చేయడం చాలా అరుదు. కాగా ఇటీవల హౌతీల ఆయుధ నిల్వ కేంద్రాలపై అమెరికా బలగాలు పలు వైమానిక దాడులు చేశాయని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రతిఘటన కూటమిలో హమాస్, హెజ్బుల్లాతో పాటు హౌతీలు భాగస్వాములు. వారు పాలస్తీనాను సమర్థిస్తున్నారు. సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నిస్తున్న హౌతీలకు ఇరాన్ మద్దతిస్తోంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హౌతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నారు. దాదాపు 35 దేశాలకు చెందిన రవాణా నౌకలపై వారు డ్రోన్లు, క్షిపణులతో 100కి పైగా దాడులు చేసినట్లు గతంలో అమెరికా రక్షణ శాఖ తెలిపింది.